ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయము 19. భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్న పచ్చి లౌకికల దుస్సాంగత్యంలో దీవించక తప్పని వారిని సత్యాంగత్యంలోకి లాగుతారు బాబా. దాసగుణు ఇలా చెప్పాడు, నేను పోలీస్ శాఖలో పనిచేస్తుండగా నానా చందర్కర్తో కలిసి సాయిని సందర్శించాను. సాయి నానాతో, ఇతడికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ, అవి వదలమను అన్నారు. అంతటితో నేను తమాషాలలో పాల్గొనటం మానేశాను, కానీ ఉద్యోగం వదలలేకపోయాను. ఆయన ఎప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవాణ్ణి. బాబా ఇలా 10 ఏళ్ళు చెప్పి చెప్పి చివరికి వీణ్ణి కొరత వేస్తే గానీ ఉద్యోగం మానడు అన్నారు. తర్వాత ఒకసారి మరో 3 పోలీసులతో పాటు నన్ను కాణాబిల్ అనే పేరు మోసిన బందిపోటుపై నిఘా ఉంచారు. అతడు కనిపెట్టి ఆ 3 చంపేశాడు. నేను భయంతో శ్రీరాముని ప్రార్థించాను. కాణాబిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు. తర్వాత అతడు ఒక కొండ ప్రాంతంలో తిరుగుతుంటే అధికారులకు తెలిపాను. పోలీసులు అన్ని వైపుల నుంచి దాడి చేశారు. చాలామంది పోలీసులు కూడా మరణించారు. అతడు మాత్రం తప్పించుకున్నాడు. ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను. అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నాను. అక్కడ ఒక దొంగల ముఠా కనిపించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది. ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యాను. అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా. తర్వాత నాకు బదిలీ అయిన చోటికి శిరిడీ మీదుగా వెళుతూ బాబాకు కనిపించవలసి వస్తుందేమో అని మసీదు వైపు తిరగకుండా తిన్నగా పోతున్నాను. కానీ సరిగ్గా లెండీ దగ్గర బాబా ఎదురయ్యారు. గుర్రం దిగి నమస్కరించాను. గను, గోదావరి జనం చేతపట్టి ప్రమాణం చేసిందెవరు అన్నారు. అలానే చేస్తాను కదా అన్నాను. సరే ఉండు, ఇలా చెప్తే వినవులే అన్నారు బాబా. కొద్ది కాలమైంది. ఒక నేరస్తుల నుండి వసూలు చేసిన జరిమానా పైకము నా సాటి పోలీసు కాజేశాడు. నాకు శిక్ష తప్పదు. ఈసారి శిక్ష తప్పితే తప్పక ఉద్యోగం విడుస్తానని మొక్కుకొని శిక్ష తప్పగానే 1903 రాజీనామా చేశాను. బాబా ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నీవు నాందేడులో ఉండు అనేవారు. నాకు భుక్తి ఎలా అంటే నేను పోషిస్తాను అనేవారు. కనుక నేను నాందేడులో స్థిరపడ్డాను. మొదట కీర్తనలే నాకు జీవనమయ్యాయి. తర్వాత ఒక భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది. సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాలలో రక్షించి భక్తిని ప్రసాదించి తర్వాత తమ సేవలోనే భుక్తి ముక్తి ప్రసాదిస్తారు. ఆ తర్వాత దశ మహల్సాపతిలో చూస్తాము. అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబా ఆలయంలో అర్చకత్వము చేసేవాడు. సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము భిక్ష చేయించారు. ఇంకా తర్వాత దశ ఉపాసిని బాబా అన్వర్ఖాన్ వంటి వారి జీవితాలలో చూడవచ్చు. ఇలా క్రమపద్ధతిన సాయి తన సద్భక్తిని ఉద్ధరిస్తారని తోస్తుంది. అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనసుండదు కనుక సాయి వంటి సద్గురు సేవ దొరికిన కొంతమాలమయ్యాక దానిని విడిచి ఆయన పట్ట శ్రద్ధ కోల్పోతారు. ఆ విషయమే మామిడి పూతను ఉదాహరణగా చెప్పారు సాయి. అయితే పరిపాకం రాకుండానే తనకు తానే ఇల్లు వాకిలి విడిచిన హరిబాబు పన్సేను ఆయన మరలా ఇల్లు చేర్చారు. పరిపాకం లేకుండా సన్యసించి భ్రష్టుడు కాబోయిన విజయనందుని ఎలా మందలించి రక్షించినది చూశాము. సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మపదంలోకి లాగజారరు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకొని వాళ్ల పరిపాకాన్ని పెంచుతారు. అవసరమైతే దానినే తమ మందలింపుగా వినియోగిస్తారు. ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మ జీవిత సూత్రాలను సాయి తెలిపారు. పూనాలో 1914 ప్లేగు చెలరేగింది. దూబే అని భక్తుడు భయంతో శిరిడీ వస్తానని మొక్కుకున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకొని సకుటుంబంగా సాసరవాడ వెళ్ళాడు. అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితోనే మరణించింది. అతని భార్య కూడా తీవ్రంగా జబ్బుపడింది. నాటి రాత్రి సాయి దూబేకు స్వప్న దర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి, లేకుంటే ఇలా బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట విభూది పెట్టారు. వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట విభూది చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీ సాయి లీలామృతం 19వ అధ్యాయం సంపూర్ణం.